ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ హెరిటేజ్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అంటే ప్రపంచ పురాతన కట్టడాల సంరక్షణ దినోత్సవం అని తెలుగులు అంటాం. మరి ఈ యొక్క దినోత్సవం గురించి మనకి తెలియజేయడానికి మన నెల్లూరు జిల్లా డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసరు పివికేఆర్ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరి ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకతలు ఏంటి, అది ఎలా స్థాపించారు, ఈ విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. మనకి పురాతన కాలం కట్టడాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూస్తే. మరి అవి శిథిలమైపోయాయనుకోండి, మన యొక్క మన చరిత్ర అదేవిధంగా మన సంస్కృతి ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మరి దీన్ని గుర్తించి మన ప్రభుత్వము ఈ యొక్క దినోత్సవానికి ఒకటి ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క విశేషాలు, దీని యొక్క స్థాపన అవి చెప్పండి. యాక్ట్ ప్రేక్షకులకి, ఈ ఛానల్ చూస్తున్నట్టు అందరికీ వందనాలు. ఈ అంటే ప్రపంచ పురాతన కట్టడాల దినోత్సవం అనేది, రక్షణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ప్రపంచం మొత్తం జరుగుతున్న విషయం ఇది. దీన్నే ఇక్మాస్ అనేటువంటి ఒక సంస్థ, ఇక్మాస్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేటువంటి ఒక సంస్థ 1982లో తీర్మానం చేసింది. తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని యునెస్కో అనేటువంటి సంస్థ మనకు. యునెస్కో అంటే చెప్పండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది వాళ్ళు పంపినటువంటి 82వ సంవత్సరంలో పంపినటువంటి హెరిటేజ్కి సంబంధించిన ప్రసిద్ధ స్థలాలన్నింటినీ వాళ్ళు తీర్మానం చేసిన పంపిన వాటిని ఇది ఆమోదించింది, యునెస్కో అనేది. ఈ యునెస్కో అనేది ఆమోదించిన దానికి సంబంధించిన ఇది ఏంటంటే, ప్రకృతికి సంబంధించిన విషయాలలో పురాతన వారసత్వ సంపద, సంస్కృతి, కట్టడాలు, ఈ నిలయాలన్నీ సంబంధించినటువంటి కాపాడాలి అనేటువంటి ఒక ధ్యేయంతో ఈ యునెస్కో ఈ వాళ్ళ భుజస్కంధాల మీద దీన్ని తీసుకొని దాన్ని సంరక్షిస్తూ దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను అది నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఏ సంవత్సరం ప్రతిపాదించారు, ఎప్పటి నుంచి అమలు చేశారు? ఇది 1982లో ప్రతిపాదించారు సార్. ఇది ఇక్మాస్ అనేటువంటి సంస్థ 1982లో ప్రతిపాదిస్తే 83 నుంచి వాళ్ళు పంపించినటువంటి ప్రతిదీ ఆమోదించుకుంటూ వస్తున్నారు. దాన్ని సంవత్సరం వారీగా ఎక్కడెక్కడ ఏ టైంలో ఏమేమి ప్రతిపాదించారు అనేది మనం సంవత్సర వారీగా మాట్లాడుకుందాం. మరి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన కట్టడాలు ఈ రక్షించడం, వాటిని జాతికి భద్రపరిచి పెట్టడం అనేది మీరు చెప్పినట్లుగా ఇది. దీన్ని భారతదేశం చట్టం చేసిందా? అవును సార్. ఎప్పుడు చేసింది? భారతదేశం చట్టం అనేది భారత రాజ్యాంగంలో ఈ చట్టం అనేది Article 49 సార్. ఇది Article 49లో గల ఆదేశిక సూత్రాల్లో భారతదేశంలో గల ప్రసిద్ధ కట్టడాలను, ప్రదేశాలను కాపాడేసిన బాధ్యత Article 49 చెప్తుంది, కాపాడాల్సిన బాధ్యత ఉందని. దాన్ని బేస్ చేసుకుని దీని మీద భారత ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఆ చట్టమే ఈ పురాతన కట్టడాల సంరక్షణ చట్టం 1958వ సంవత్సరంలో వచ్చింది. ఇది టెంపుల్స్ స్ట్రక్చర్ అప్పటి టెక్నాలజీ ఎలా చేశారు, ఏంటి అది, ఎట్లా నిర్మించబడింది, ఎలా చేయబడింది, ఇది అంతా చూడమని చెప్పి Article 49 వాళ్ళకి ఇవ్వబడింది సార్. అంటే ప్రభుత్వానికి భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి తీర్మానాలు చేస్తుంటారు. మన భారతదేశంలో సుమారుగా అంటే మొత్తం ఎన్ని ఈ యొక్క కట్టడాలని వీళ్ళు గుర్తించి వాళ్ళు సంరక్షిస్తున్నారు? మొత్తము పురాతన దేవాలయాలు అయితేనేమి, ప్రఖ్యాత స్థలాలు అయితేనేమి నియర్లీ 45 దాకా ఉన్నాయి సార్. 45 or 46 అంటే కట్టడాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, పార్క్స్ కావచ్చు, పురాతనమై ఉన్నాయి. వాటిని ఇప్పుడు సంరక్షిస్తూ వాటి బాగోగులు చూస్తూ మెయింటెనెన్స్ అనేది వీళ్ళు చూస్తున్నారు సార్. మరి మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ కట్టడాలను మనం సంరక్షించే బాధ్యత తీసుకున్నారు? 1982వ సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రసిద్ధ అనేటువంటి క్షేత్రాలని, నేషనల్ పార్క్స్ అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి, ఇంకా ప్రసిద్ధ స్థలాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా 1982 నుంచి అమల్లోకి వచ్చినాయి. 82 నుంచి గుర్తిస్తూ వస్తున్నారు. సంవత్సరం వారీగా వాటిని ఈ సంవత్సరం ఇది అన్నట్లుగా చేసుకుంటూ వస్తున్నారు. మరి మనకి భారతదేశంలో పురాతనమైనవి, మన సంస్థ గుర్తించినవి,
ఏమున్నాయి ఏ సంవత్సరం నుంచి? ఈ టెంపుల్ స్ట్రక్చర్ అనేది 1958లో ఈ టెక్నాలజీ అనేది ఎలా చేశారనే దాని మీద, టెంపుల్స్ అయితేనేమి, వీటన్నిటి వాటి స్ట్రక్చర్ అసలు ఎలా మలిచారు, ఎలా నిర్మించారు అనే దాని మీద కూడా ఒక ఇది ఉంది. ఉదాహరణకి తమిళనాడులో బృహదేశ్వర ఆలయం అని ఒకటి ఉంది సార్. ఆ బృహదేశ్వర ఆలయంలో సింగిల్ స్టోన్ పోల్ అంటే ఒకే ఒక పోల్, పెద్ద పోలు ఒక రాయితో మలచబడింది, సింగిల్ స్టోన్ పోల్. ఓకే, అది దాని ప్రత్యేకత. అదే మాదిరి తాజ్మహల్ పితృద్వార ఆర్ట్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అక్కడ. దాని స్పెషాలిటీ ఏంటంటే రాయిలో రత్నాలు పొదుగుంటాయి. తాజ్మహల్, తాజ్మహల్లో ఆ రాయిలో రత్నాలు పొందుపరిచినటువంటి లాంటి అద్భుతాలు ఇవన్నీ కూడా అన్ని దాంట్లో చేయబడినాయి. ఇవన్నింటిని కూడా ఎట్లా గుర్తించారంటే వీళ్ళు ఆ లిస్టు నేను రాసుకుని వచ్చాను సార్. అంటే ఒకటి ఆడ అయితే గుర్తుంటాయి, లేదా 35-40 దాకా ఉన్నాయి కాబట్టి, 45 దాకా ఉన్నాయి కాబట్టి రాసుకు వచ్చాను సార్. వాటిలో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రదేశాల సంవత్సరం వారీగా చదువుతాను సార్. చెప్పండి. అజంతా గుహలు సార్, మహారాష్ట్రలో 1983 నుంచి గుర్తించబడింది, అక్కడి నుంచి అవి ఫామ్లోకి వచ్చినాయి సార్. అదే మాదిరి ఆగ్రా కోట యూపీ, అది 1983 సార్. ఎల్లోరా మహారాష్ట్ర, అది 83 సార్. తాజ్మహల్ ఉత్తరప్రదేశ్, అది 83. అదే మాదిరి సూర్య దేవాలయం సార్, ఒరిస్సాలో కోణార్క దేవాలయం. కోణార్క దేవాలయం అది కూడా అందరికి తెలిసింది, దాన్ని కూడా ఈ యునెస్కో వాళ్ళు అడాప్ట్ చేస్తారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కానీ సార్, అంటారు మనకు ఘంటసాల గారి పాట ఉంటుంది దినకర శుభకర అని, ఆ పాటని అక్కడ చిత్రీకరించారని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్తే దాన్ని బట్టి నేను. ఆ దినకర శుభకర అన్నారు కదా సూర్యుడి మీద, ఆ చిన్న పల్లవి ఒకటి వినిపించండి మాకు. దినకర దినకర ప్రభు శుభకర, దినకర శుభకర, దినకర శుభకర దేవ దీనాధార విజిత సంహార దినకర శుభకర అని ఈ పాట అని అక్కడ చిత్రీకరించారనేది నేను విన్నాను. అది అది ఎంతవరకు మరి వాస్తవం తెలియదు. అంటే అక్కడ ఆ సూర్యదేవాలయం దగ్గర అక్కడ ఏదన్నా సముద్ర పొడ్డున ఆయన దేవుడికి అంజలి ఘటిస్తూ ఎన్టీ రామారావు గారు ఆ సినిమా. ఏ సినిమా అంటారు అది? వినాయక చవితి అనుకుంటాను సార్, ఎన్టీ రామారావు గారు వినాయక చవితి అనుకుంటాను, అందులో అనుకుంటాను ఇది అని విన్నా నేను. ఈ దీని గురించి నేను సెర్చ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఎక్కడ గూగుల్లో కూడా దొరకలేదు, బట్ నాకు దొరికిన సమాచారాన్ని మీకు చెప్పాను. అది ఏమన్నా తప్పు అయితే ప్రేక్షకులు క్షమించండి. ఓకే, నెక్స్ట్ లిస్ట్ తర్వాత కజరంగా నేషనల్ పార్క్ అను సార్ అస్సాంలో, అది 1985లో చేశారు. మహాబలిపురం 1984లో సార్. మహాబలిపురం గుర్తొచ్చింది, 84 గుర్తొచ్చింది. మన తెలుగు సినిమాలో బాలమిత్రులు కదా, తమిళనాడులో మహాబలిపురం అంటే అది చాలా గొప్ప ప్లేస్. అది ప్లేస్ అవును, ఇప్పుడు కూడా జనాలు వెళ్ళి చూసుకుంటున్నాం సార్. అవునవును. మరి దాని మీద ఒక చిన్న పల్లవి ఒకటి చెప్పండి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం, కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు. ఈ పాట బాలమిత్రుల కథ అనే సినిమాలో మాస్టర్ ప్రభాకర్ అని అప్పుడు చిన్న కుర్రాడు సార్, 10 కుర్రాడు. ఇప్పుడు కూడా అతను హైదరాబాద్ చెన్నైలో ఒక మంచి బిజినెస్లో ఉన్నాడు. మొన్న మధ్య కూడా ఎక్కడో అతన్ని యూట్యూబ్లో చూశాను సార్. నేను అతన్ని పెద్దవాడైన బాగా 60 అంటే అతనికి నామంగం పెట్టుకొని అతను ఆ సినిమాల గైడ్ మంచి మిక్కిలేని అందు హేమలత ఒక పేరు దాంట్లో వృద్ధ దంపతులు. వాళ్ళు వెళితే వాళ్ళకి వాళ్ళకి ముసలాళ్ళకి మీరు చూపించమని మీరు రాలేరు నడవలేరు అది ఇది అని వాళ్ళని ఎవరు లెక్కలోకి తీసుకోకపోతే ఆ ప్రభాకర్ అనేటువంటి మాస్టర్ ప్రభాకర్ అనే అతను గైడ్గా ఉండి ఇలా తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాడు. దాంట్లో ఈ ప్రత్యేకతలన్నీ మీరు చెప్పినటువంటి ఈ మహాబలిపురము ఇవన్నీ కూడా దాంట్లో చాలా చూపిస్తాడు. దాంట్లో చాలా అద్భుతమైన సన్నివేశం అది. మరి ఇది తమిళనాడు ఉండడం దాన్ని యునెస్కో గుర్తించడం, గుర్తించి అవును సార్ ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు కలిగించినట్టు గుర్తింపు కల్పించారు. అది ఇప్పుడు ఏ సంవత్సరంలో గుర్తించారంటే సార్ సార్ దాని మహిప మహాబలిపురాన్ని 1984 సార్ గుర్తించారు. తర్వాత మానస వన్యపాలన సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది సార్, ఇది 1985లో అస్సాంలో ఐడెంటిఫై చేశారు. కజరంగా నేషనల్ పార్క్ అది కూడా అస్సాంలోనే 1985. గోవాలోని చర్చెస్, అవును ఈ గ్రూప్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి గోవాలో, అది దాంట్లో ఒక ప్రత్యేకత. చాలా మంది దానికి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ కూడా గోవాకి వెళ్ళా ఆ టయానికి వాళ్ళు
ఆ చర్చిలో ప్రార్థనలు చేసుకొని వస్తారు. అంటే డిసెంబర్ 25 సార్ క్రిస్మస్ రోజు వెళ్తారు, అక్కడ ఉంటారు వారం రోజులు. చాలా ఘనంగా గోవాలో ఈ వారోత్సవాలు లాగా క్రిస్మస్ వేడుకలు వేడుకలు చేసుకొని ఆ పక్కనే వేలాంగణి మధ్య దేవాలయం కూడా ఏదో ఉంది సార్ ఆ నీరర్ గా, దాన్ని కూడా చూసుకొని మనం ఎలాగైతే కొత్త మనకి ఏదైనా వస్తే తిరుపతి అని ఇంకోటి 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 వెళ్తాము క్రిస్టియన్ సోదరులకి, ఆ రోజు ముఖ్యమైనటువంటి పండుగ, అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుని వస్తారు సార్. దాని ప్రత్యేకత దాన్ని కూడా మన యునెస్కో గుర్తించింది. అవును అవును సార్, అవును సార్, లిస్ట్లోకి తీసుకుని లిస్ట్లో అది 1986 గుర్తించింది సార్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఖజురహో కట్టడాలు. ఓ అది కూడా శిల్ప సంపద, శిల్ప సంపద. అదే మరి ఫతేపూర్ సిక్రీ, ఆ కట్టడం కూడా యూపీలో ఉంది. 1986 ఐడెంటిఫై చేశారు దాన్ని. ఖజురహో అంటే నాకు గుర్తొచ్చింది ఒక సినిమాలో ఖజురహోని చూపిస్తారు, ఒక పాట, బాలకృష్ణ సినిమా వంశోద్ధారకుడు అనుకుంటా సార్. ఆ సినిమాలో చూస్తే ఆ ఖజురహో మనం చూడొచ్చు అనమాట ఆ కట్టడాన్ని. అవును సార్. తర్వాత ఎలిఫెంటా గుహలు సార్, మహారాష్ట్ర, 1987 బృహదీశ్వరాలయం తమిళనాడులో. 1987 అంటే నందాదేవి జాతీయ పార్క్ అనుకుంటుంది సార్, నందాదేవి యూపీలో, యూపీ ఉత్తరప్రదేశ్. ఓకే, అది వచ్చేసి 1988 బౌద్ధ స్థూపం, బౌద్ధ స్థూపం, అది ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది. 1989 సార్, అది కుతుబ్ మీనార్ ఢిల్లీలో. అది వచ్చేసి 1993. ఆ తర్వాత డార్జిలింగ్ హిమాలయన్, డార్జిలింగ్ హిమాలయన్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉంది సార్, రైల్వే స్టేషన్. ఓకే, దాని పేరు డార్జిలింగ్ హిమాలయన్ పశ్చిమ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా మనకి గుర్తించారు, అందుకనే సార్ ఈ ముఖ్యమైనటువంటి 35-40 దాకా ఉన్నాయి కాబట్టి మనకు మెమరీలో ఉండవేమనే ఉద్దేశంతో నేను కష్టపడి రాసుకుని వచ్చాను సార్. తర్వాత కుతుబ్ మీనార్ చెప్పాను మీకు, డార్జిలింగ్ చెప్పాను, మహాబోధి ఆలయం అని బీహార్లో ఒకటి ఉంది సార్, మహాబోధి ఆలయం, అది కూడా 2002 వచ్చింది సార్. ఛత్రపతి శివాజీ టెర్మినల్ అడిగి ఉంది కదా సార్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్రలో 2004 ఐడెంటిఫై చేశారు. అదే మాదిరి శివాజీ మహారాష్ట్ర అదే మాదిరి ఐరావతేశ్వర ధారాసురం అనేది ఒకటి ఉంది సార్, అది తమిళనాడు, 2004 ఐడెంటిఫై చేశారు సార్. తర్వాత నీలగిరి మౌంటైన్ రైల్వే, నీలగిరి అది కూడా తమిళనాడు, 2005. తర్వాత ఎర్రకోట ఢిల్లీ. ఎర్రకోట అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రిపబ్లికావిష్కరణ, రిపబ్లిక్ డే, రిపబ్లిక్ డే అండ్ ఆగస్ట్ 15 అది అది 2007 ఐడెంటిఫై చేశారు సార్. తర్వాత డీసెంట్ నేషనల్ పార్క్ రాజస్థాన్, ఓకే, అది 2009 సార్. తర్వాత జంతర్ మంతర్ జైపూర్, జంతర్ మంతర్ అది 2010. నలంద విశ్వవిద్యాలయం బీహార్, నలంద సంస్థలు అంటే ఎడ్యుకేషనల్ సంస్థలు అంటే చాలా ఫేమస్ సార్. ఇవి వచ్చి 2014 స్థాపించారు సార్ నలంద విద్యా సంస్థ, దాన్ని 2014 ఐడెంటిఫై చేశారు వీళ్ళు. తర్వాత చండీగఢ్లో రాజధాని సార్, ఇట్లా దాని ప్రత్యేకత ఏంటంటే చండీగఢ్లో రాజధాని అంటే రెండు రాజధానులు సార్, హర్యానా పంజాబ్ రెండింటికి చండీగఢ్ క్యాపిటల్. క్యాపిటల్, ఓకే, మన ఇండియాలో అది ఒక ప్రత్యేకత. సిక్కింలో కాంచనజంఘా అనేటువంటి ఒక నేషనల్ పార్క్ ఉంది, అది ఫేమస్. ఓకే, అది 2016 ఐడెంటిఫై చేశారు సార్. రామప్ప గుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాటిలో రామప్ప గుడి అంటే తెలంగాణలో, తెలంగాణ ఆ రామప్ప గుడి కూడా తెలంగాణ 2021 ఐడెంటిఫై చేశారు రీసెంట్గా. రీసెంట్గా కాకతీయ రుద్రేశ్వరం టెంపుల్ అని ఉంది అక్కడ. అవును, కాకతీయ రుద్రేశ్వరం టెంపుల్ అక్కడ. మన నెల్లూరు జిల్లాలో కూడా వీటితో పాటుగా ప్రత్యేకంగా మన రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది సార్. ఆ టెంపుల్ను కూడా యాక్చువల్గా ఐడెంటిఫై చేస్తున్న నెసిటీ ఉంది. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఫేమస్గా ఉంది, బట్ ఈ ప్రపోజల్స్ అనేవి ఆల్రెడీ వెళ్ళినట్లుగా నేను విన్నాను, కానీ బట్ నాట్ ఐడెంటిఫైడ్, ఇప్పటికైతే ఇంకా గుర్తింపు సాధించలేదు, గుర్తింపు సాధించలేదు. బట్ యునెస్కో నెల్లూరు రంగనాథ స్వామి టెంపుల్, అది 13వ శతాబ్దంలో కట్టారు. అప్పట్లో మనకి తిక్కన మహాభారతం రాసిన తిక్కన పెన్నా నది ఒడ్డున ఈ దేవాలయంకి పక్కనే కూర్చొని ఆయన మహాభారతాన్ని రాయడం జరిగింది. రెండోది ఏంటంటే ఆయన తమ్ముడు ఖడ్గ తిక్కన, ఆయన నెల్లూరు సీమని పరిపాలిస్తున్న మనుసిద్ధి మహారాజు దగ్గర ఆయన ఒక సైన్యాధిపతిగా ఉండేవాడు అన్నమాట. అలాంటి నెల్లూరు సీమలో ఉన్న ఈ రంగనాథపేట రంగనాథ స్వామి టెంపుల్ని మీరు చెప్పినట్టు ప్రతిపాదనకు వెళ్ళుంటే అది ఇంకా ఒక 2-3 సంవత్సరాలు అది కూడా రవిస్తే చేయాలని మన నెల్లూరుకి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది, ఒక ప్రపంచవ్యాప్తమైన ఆ యొక్క గుర్తింపు మనం తెచ్చుకున్నట్టు. దాన్ని కూడా తొందరగా మన వాళ్ళు ప్రభుత్వం వారు ఆమోదించి
మనకు ఆ యొక్క కానుకను ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తర్వాత దీని మీద నెల్లూరు సీమ అనగానే సార్ ఘంటసాల గారు ఒక పాటను పాడారు. అవును సార్. ఆ బిట్టును చిన్న బిట్టు మాకు వినిపించండి. నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయసూపగా నీవు క్షణము ఎడబాయక ముకోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు. ఈ పాట బావమరదళ్ళు అనే సినిమాలో రమణమూర్తి కృష్ణకుమార్ గారి ఇచ్చినది. ఆ సినిమాలో ఘంటసాల గారు గానం చేశారు సార్. అంటే అప్పట్లోనే మన నెల్లూరు సీమకి ఉన్న ఈ రంగనాయక స్వామి టెంపుల్కి అంత ప్రాచుర్యం ఉంది. కానీ ఎందుకన్నా మన వాళ్ళు దాన్ని యునెస్కో వాళ్ళ దృష్టికి లేట్గా వెళ్ళింది ప్రపోజల్. పెద్దనాడు ఇప్పుడు అయిపోయిండేమో. అవును, వాళ్ళు ప్రతి సంవత్సరం యునెస్కో అనే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం కొన్నిటిని ప్రతిపాదన వచ్చిన వాటిని వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాటిని గుర్తించి మరి ఆ లిస్టులోకి మనకి దాన్ని పెడుతూ ఉంటారు. మరి మనం ఈ విధంగా తీసుకుంటే తెలుగులోనే ఈ శిల్పకళ మీద ఎన్నో పాటలు వచ్చాయి, ఎన్నో మనకు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు పాడిన పాట కానీ ఇంకొకటి ఉంది మనకి అక్కినేని గారి సినిమాలో ఈ నల్లని రాళ్ళలో అమరశిల్పి జక్కన్న ఆ పాట మనందరికీ ఏంటంటే ఆయన చెక్కిన ఆ కల్ప కళా సంపదని చూపించడం అది చాలా చక్కగా చూస్తారు. దాని గురించి ఒక చిన్న పల్లవితో మనం ఇస్తాం. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఓ ఈ నల్లని రాళ్ళలో పైన కఠినమని పించును లోన వెన్న కురిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పించును ఈ నల్లని రాళ్ళలో. యాక్చువల్గా అతను శిల్పి సార్ అందులో నాగేశ్వరరావు. అతను ఆ శిలలు చిక్కుకుంటూ ఇంట్లో ఉండేటువంటి సమస్యలతో అతను ఇల్లులు పెట్టి బయటికి వెళ్ళిపోయి భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ ఈ శిల్పాలు చిక్కుతూ అతను జీవనం సాగిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో అక్కడన్నీ ఎక్కడెక్కడ మన దేశ వారసత్వ సంపద ఎక్కడెక్కడ గుళ్ళు గోపాలు అవన్నీ చూపిస్తారు సార్ ఆ పిక్చర్లో. దాని ప్రత్యేకత అమరశిల్పి జక్కన్న. మరి ఈరోజు మన యొక్క భారతదేశము ప్రపంచంలో ఉన్న ఇటువంటి పురాతన కట్టడాల గురించి మీరు ఎంత చక్కగా వివరించారు. నిజంగా ఇలాంటి పురాతన కట్టడాలు మనం సినిమా ద్వారా చూస్తున్నాము, ఇప్పుడైతే గూగుల్ యూట్యూబ్ల ద్వారా మనం వాటి చూస్తున్నాం. ఇది మన భావితరాలకు తెలియజేయాలి. ఈ యొక్క బాధ్యతను తీసుకున్న భారతదేశం రాజ్యాంగ చట్టంలోనే దాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి మన పురాతన మన కళ సంపద దాంట్లో విశేషాలన్నీ చాలా చక్కగా మీరు మాకు వివరించడం చాలా సంతోషకరం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్పొందుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అదేవిధంగా మన నెల్లూరు రంగనాయకపేట గుడిని కూడా తొందరగా యునెస్కో వాళ్ళు ఆమోదించాలని కోరుకుంటూ సెలవు సార్. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.